మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం. నా పేరు శారదా ప్రభల. పూర్వం కౌశికుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. అతను అనేక వేదాలు, ధర్మాలు ఇవన్నీ చాలా చదివాడు. అయితే అతనికి ఏంటంటే, ఇంకా ఏమి చేయకుండా, ఏ విషయాలు పట్టించుకోకుండా మనం అడవిలోకి వెళ్ళిపోయి ఇలాగ తపస్సు చేసుకుంటూ ఇంకా ఎంతో జ్ఞానాన్ని అది సంపాదించాలి అని అనుకున్నాడు అనమాట. పాపం అతని తల్లిదండ్రులకి అతను ఒక్కడే కొడుకు. వాళ్ళు అన్నారు కదా, ఇలాగ అడవిలోకి వెళ్ళి సంపాదించడం కాదు నాయనా, ధర్మాన్ని నిన్ను తల్లిదండ్రులు సేవించడం కూడా అవసరమే, కాబట్టి ఇక్కడే ఉండి నువ్వు అనేక ధర్మాల గురించి అవన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పా కూడా అతను వినలేదనమాట. నాకు ఇదంతా ముఖ్యం కాదు, నాకు కావాల్సింది నేను బాగా జ్ఞానాన్ని సంపాదించడం అని అతను అనుకున్నాడనమాట. అనేసి అతను తల్లిదండ్రుల్ని వదిలేశాడు. వదిలేసి తన స్వార్థం కోసం అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తూ చాలా గొప్పగా తపస్సు చేశాడు. ఎంతో తపశక్తి అది సంపాదించాడు. చాలా విషయాలు తెలుసుకున్నాడు. అయితే ఏమైందంటే, ఇంత తపస్సు చేసినా ఏం చేసినా అతనిలో ఒక అహంకారం అనేది ఉండిపోయిందనమాట. ఒకసారి అతను చాలా తీవ్రంగా ఇలాగా ధ్యానం చేస్తున్న టైంలో ఒక కొంగ అతను కూర్చున్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతను ఆ చెట్టు మీద ఒక కొంగ ఉందనమాట. ఆ కొంగ ఏం చేసిందంటే, రెట్ట వేసింది. మామూలుగా పక్షులవి చెట్టు మీద ఉంటూ ఉంటాయి, చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి అది రెట్ట మీద పడుతూ ఉంటుంది. వాటికి అవి తెలిసి చేయకపోయినా అలా పడుతూ ఉంటుంది. అతనికి ఏంటంటే చాలా కోపం వచ్చేసింది కౌశికుడికి. అతనికి ఇంత తపస్సు చేసినా కూడా అతనిలో ఆ అహంకారం ఉండడం వల్ల అతను ఏం చేశాడంటే పైకి చూశాడనమాట. ఎంత తీవ్రంగా చూశాడంటే, అతనికి ఆల్రెడీ చాలా తపశక్తి ఉంది కాబట్టి ఆ తపశక్తి వల్ల ఆ కొంగ అతను తీక్షణంగా చూసేటప్పటికీ పాపం అది చనిపోయింది అనమాట. చనిపోయి బాగా ఇలా బూడిదలాగా రాలిపోయి కింద పడిపోయింది. అంత ప్రమాదం జరిగిపోయింది. పాపం ఆ అనవసరంగా ఆ కొంగ అలాగ చనిపోయింది ఇతని కోపం వల్ల. ఒక క్షణం అతనికి కూడా మనసుకి బాధ అనిపించింది. అయ్యో, నేను ఇలాగ తీవ్రంగా చూసేటప్పటికీ నా తపశక్తి వల్ల ఈ కొంగ చనిపోయింది, కానీ పొరపాటు జరిగిందేమో అని మనసులో కొంత బాధ అనిపించింది. కానీ అతను అనుకున్నాడు, ఓ లేదు లేదు, నేను ఇంత గొప్ప తపస్సు చేశాను కాబట్టి నాకు చాలా శక్తి వచ్చింది అని ఆ విధంగా ఆలోచించాడనమాట. అయితే ఇప్పుడు అడవిలో ఉండే వాళ్ళకి ఇంకా భోజనం అది ఎలాగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అక్కడికి వెళ్ళి అక్కడ భిక్ష అది అడిగేవాళ్ళు అనమాట. ఆ ఊళ్ళల్లో ఉండే ఆ ఇళ్లల్లో ఉండే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు బ్రహ్మచారులు వాళ్ళకి వేరే వండుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు భిక్ష అది ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ రకంగా అతను వెళ్తుండేవాడు. ఈ సంఘటన జరిగాక, ఈ కొంగ చనిపోవడం ఇదంతా అయ్యాక అతను ఏం చేశాడంటే, ఆ దగ్గర ఉన్న గ్రామానికి భిక్షాటన కోసం వెళ్ళాడనమాట. వెళ్ళేటప్పటికీ ఆయనంటే ఒక ఇంటి ముందు నుంచుని అమ్మా భిక్షాందేహి అని అడిగాడనమాట. అయితే ఏమైందంటే, లోపల ఒక స్త్రీ ఉన్నట్టు తెలిసింది. ఆమె రాబోయింది, కానీ ఆమె భర్త వచ్చి అప్పుడే ఆమెకు చెప్పాడనమాట, నాకు భోజనం అది పెట్టాలి అని ఏదో అడగడం. అవన్నీ ఇతనికి తెలుస్తున్నాయి. ఆమె బయటికి రాలేదు, ఆ స్త్రీ బయటికి రాలేదు. బయటికి రాక చాలాసేపటి వరకు అతను బయట నిలబడిపోవాల్సి వచ్చింది అనమాట. అయినప్పటికీ ఇతనికి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి, ఇంతసేపటికి బయటికి రావట్లేదు ఈవిడ, నేను ఇక్కడ భిక్షాందేహి అని అడిగి ఇంతసేపు అయింది నుంచుని ఇంకా రాలేదనేసి కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేప్పటికి కొంచెంసేపు అయ్యాక ఆమె తన ఆ పతి సేవలన్నీ చేసింది అనమాట. తన భర్తకి సేవలన్నీ చేసి అప్పుడు ఆ భిక్ష తీసుకుని బయటకు వచ్చి, స్వామి నన్ను క్షమించండి, నా భర్తకి సేవ చేస్తూ ఉండడం వల్ల మీకు వెంటనే వచ్చి భిక్ష వేయలేకపోయాను కాబట్టి నన్ను క్షమించండి అని పాపం ఆవిడ సారీ చెప్పింది. అంటే క్షమాపణ అడిగింది అనమాట. కానీ అతని కౌశికుడికి ఎంత కోపం వచ్చిందంటే, నేను ఇంత తపశక్తి గలవాడిని, నాకు ఇంత అవమానం జరుగుతుందా, నన్ను ఇంతసేపు నిలబడుతుంది ఈవిడ అనేసి ఆడేపు ఇలా చాలా తీక్ష్ణంగా కోపంగా చూశాడనమాట. అయినప్పటికీ ఆవిడ అంది కదా, స్వామి మీరు నా వైపు చాలా కోపంగా చూస్తున్నారు, నేను నా వల్ల పొరపాటు జరిగింది, కొంచెం లేట్ అయింది, కొంచెం ఆలస్యమైంది మీకు భిక్ష తేవడానికి, కానీ నేను అడవిలో మీరు చంపేశారు చూడండి కోపంతో, మీ తపశక్తితో ఒక కొంగని చంపేశారు చూడండి, అలాంటి కొంగని కాదు నేను, నేను కూడా నాకు కూడా కొంత శక్తి ఉంది, అయితే మీరు ఇన్ని ధర్మాలు నేర్చుకున్నారు, ఇన్ని వేదాలు నేర్చుకున్నారు, కానీ
మీకు కోపం పోలేదు. ఇంకా దానివల్ల ఈ ఏం లాభం లేదు కదా, ఎంత నేర్చుకున్నా ఎంత జ్ఞానవంతుడైనా కోపాన్ని జయించలేని వాడికి ఏమీ లాభం లేదు. ఎందుకంటే అతని కోపం వల్ల అతని శక్తి అంతా పోతుంది, అతను చేసిన తపస్సు ఆ సంపాదించిన శక్తి అంతా వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు నన్ను చంపలేరు, మీ దృష్టి చూడంగానే నాకు ఏదో అవుతుందని మీరు అనుకోవద్దు అనగానే కౌశికుడు చాలా ఆశ్చర్యవేసింది అనమాట. ఏమిటి, ఈవిడికి ఎలా తెలిసింది, నేను ఎక్కడో అడవిలో ఒక కొంగని ఇలాగ చూడంగానే చనిపోయింది అన్న సంగతి ఈవిడికి ఎలా తెలిసింది అనేసి, ఓ ఈవిడెవరో చాలా గొప్పవాళ్ళలాగా ఉందని క్షమించమ్మా అన్నాడు. అంటే అప్పుడు ఆవిడంది కదా, స్వామి మీరు ఒక పని చేయండి, మీరు చాలా గొప్ప తపస్సంపన్నులే కానీ మీకు కోపం పోలేదు కాబట్టి ఇవన్నీ పోవడానికి మీరు ఏం చేయాలి అని ఆ ధర్మాల గురించి అన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే మిథిలా నగరానికి వెళ్ళండి. మిథిలా నగరంలో ధర్మప్యాధుడు అనే గొప్ప ధర్మవంతుడు ఉన్నాడు, ఆయన మీకు చాలా మంచి విషయాలు చెప్తారు, మీరు చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాల్సింది అని చెప్పిందనమాట. అప్పుడు ఏం చేశాడంటే కౌశికుడు సరే అనేసి అక్కడి నుంచి చాలా ఆశ్చర్యపోతూ ఈవిడ ఎంత గొప్పవాడే అనుకుంటూ, ఇంకా ఆయన ఎంత గొప్పవాడో ఆ ధర్మవ్యాధుడు, ధర్మవ్యాధుడు అనే ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పింది కదా ఈవిడ అనేసి ఆయన అక్కడికి మిథిలా నగరానికి వెళ్ళాడు. అయ్యేటప్పటికి ఆ మిథిలా నగరం చేరుకుని ధర్మవ్యాధుడు అనే ఆయన ఎక్కడ ఉన్నారంటే ఆయన ఎవరు చాలా గొప్ప పండితుడు అది అని అనుకున్నాడు. ఇక తీరా చూస్తే ధర్మవ్యాధుడు ఎవరని అడిగితే కొంతమంది చూపించారు, అక్కడ ఒక షాప్ అంటే కొట్టు లాగా ఉంది, అది అక్కడ మాంసం అమ్ముతూ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు అనమాట. మాంసం అమ్ముతూ ఒక మనిషి కూర్చుని ఉన్నాడు, ఆయనే ధర్మవ్యాధుడు అని అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ చాలా అసహ్యం వేసింది, చాలా బాధ కూడా అనిపించింది. అదే ఇదేంటి, ధర్మవ్యాసుడు అంటే ఎవరో చాలా గొప్ప పండితుడు అలా అనుకున్నాను, ఏమిటి ఇలా మాంసం అమ్మేవాడి, ఈయన నాకేం ధర్మం అని చెప్తాడు, ఈవిడేమిటి నన్నెందుకు ఇక్కడికి పంపించింది అనేసి ఆ స్త్రీ గురించి కూడా అనుకున్నాడు. ఏంటి ఈవిడ ఎందుకు పంపించింది అనుకున్నాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే దూరంగానే నుంచున్నాడు, దగ్గరికి రాలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ ధర్మవ్యాధుడు అనే ఆయన తన షాపులోంచి కిందికి వచ్చాడు. ఆ కొట్టులోంచి కిందికి వచ్చి, స్వామి మిమ్మల్ని ఆ పతివ్రత మహాతల్లి పంపించింది కదా మిమ్మల్ని, నాకు తెలుసు మీరు దూరంగా నుంచున్నారు, పర్వాలేదు రండి నేను మా ఇంటికి తీసుకెళ్తాను అనేటప్పటికీ, సరే ఈయనకి ఎలా తెలిసిందా, ఆవిడే చాలా గొప్పవాడు అనుకుంటే ఈయనకి నా నన్ను ఆడి పంపించిందన్న విషయం ఎలా తెలిసిందని నేను చెప్పకుండానే ఇంకా ఆశ్చర్యపోయాడు కౌశికుడు. అప్పుడు ఏం చేశాడంటే ఆ ధర్మవ్యాధుడు తన పని అయిపోయాక అక్కడ షాప్ మూసేసి ఆ కౌశికుడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తన తల్లి తండ్రి అక్కడ ఉన్నారు, పాపం వాళ్ళు కూడా గుడ్డివాళ్ళు అనమాట. వాళ్ళని ఏం చేశాడంటే చాలా వాళ్ళకి నా సాష్టాంగ నమస్కారం అది చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ చూశాడు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఫస్ట్ చూశాకే అప్పుడు ఆయన కౌశికుడిని మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఏంటి అని అడిగాడు అనమాట. ఇవన్నీ చూస్తుంటే కౌశికుడికి ఆశ్చర్యం అనిపించింది, వీళ్ళందరూ ఫస్ట్ వాళ్ళకి చేయాల్సినవన్నీ చేసి అప్పుడు వేరే విషయాలు ఏంటి సంగతి వాటి సంగతి ఏంటని చూస్తున్నారు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని ధర్మవ్యాధుడిని అడిగాడు అనమాట. అప్పుడు చెప్పాడు కదా ధర్మవ్యాధుడు, చూడండి మీరు చాలా ధర్మాలు అవన్నీ మీరు కూడా తెలుసుకుని ఉండొచ్చు కానీ వాటిని ఆచరణలో పెట్టాలి. ఏంటి, ఇప్పుడు మనకి ఎన్నో చదువుకుంటాం కానీ మనం చదువుకున్నది ఆచరణలో పెట్టలేకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది. మొదటి విషయం ఏమైంది, మీరు కొంగని కోపంగా చూశారు అది చనిపోయింది అనగానే కౌశికుడికి ఆశీర్వేసింది, అయ్యో నా అడవిలో జరిగిన సంగతి ఈయన కూడా తెలిసిపోయింది అనుకున్నాడు అనమాట. అంటే నాకు ఎలా తెలిసింది అనుకోకండి, నేనేమీ ధర్మాలు నేనేమి వేదాలు ఏమీ చదవలేదు కానీ నేను నా డ్యూటీ చేస్తున్నాను, నేనేం చేయాలి అది నేను చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు, చాలా నాకంటే ఎంతో చదువుకున్నారు కానీ మీరు కోపాన్ని జయించలేకపోయారు, తన కోపమే తన శత్రువు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అంటే మీకు కోపం ఉంటే అది మీకే శత్రువు అవుతుంది, మీకు చెడు కలిగిస్తుంది మంచి కలిగించదు. కాబట్టి మీరు మొదటి విషయం ఏం చేయాలి, కోపాన్ని వదిలేయాలి. మీరు ధర్మం అంటే ఏంటి, ఫస్ట్ మీరు చేయాల్సింది చేయాలి కదా, అలాంటప్పుడు కోపాన్ని వదిలేసి ఓర్పు వహించాలి, ఓపికని కలిగి ఉండాలి, ఫస్ట్ అది చేయాలి. తర్వాత ఆ కోపం అనేది లేకపోతే మీ సగం తపశక్తి అంతా వేస్ట్ అయ్యేది కాదు కదా,
కాబట్టి అది మొదట నేర్చుకోవాలి. రెండోది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు మన మీరు తల్లిదండ్రుల్ని సేవించకుండా వచ్చేసారు కానీ వాళ్ళని సేవించడం అవసరం కదా. మీరు పెరిగి పెద్ద అవడానికి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి సేవ చేయకుండా మీరు స్వార్థంగా ఎలాంటి జ్ఞానం కలగాలి అన్న ఉద్దేశంతో చాలా గొప్ప తపశక్తి అది సంపాదించాలని మీరు అడవికి వచ్చారు. కానీ పాపం వాళ్ళని చూసేవాళ్ళు లేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీరు ఆలోచించండి. కాబట్టి మీరు అది ముందర అంటే మీ డ్యూటీ మీరు తల్లిదండ్రులను సేవించడం అనేది మీరు మొదట చూడాలి. మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చేయాల్సింది చేయాలి, ఇక మనకి తెలిసింది ఇంకొకరికి చెప్పడం. మనం ఏ వేదాలు అవి నేర్చుకున్నామో ఏ జ్ఞానాన్ని ధర్మాన్ని మనం నేర్చుకున్నామో అది ఇంకొకరికి చెప్పడం అదొకటి చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల మన బాధ్యతని మనం నిర్వర్తిస్తూ మనం చేయాల్సింది చేస్తే ఇంకా వేరే మనం ఏమీ చేయక్కర్లేదు. ఇవే మనకి మన మనస్సుని శాంతంగా ఉంచి అనేక విషయాలు తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. కాబట్టి మనం ముఖ్యంగా డూ యువర్ డ్యూటీ అని మన వాళ్ళు చెప్తుంటారు కదా, కాబట్టి అలాగా మీరు ధర్మాన్ని నిర్వర్తించాలి, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి, మీ డ్యూటీని మీరు చేయాలి అని అలా మంచి విషయాలు ధర్మవ్యాధుడు కౌశికుడు చెప్పాడనమాట. కౌశికుడికి చాలా ఆశ్చర్యం వేసింది. తను ఏమీ చేయలేదు, ఏమీ చదువుకోలేదు అని చెప్తున్నాడు. కేవలం తన తల్లిదండ్రులను సేవించి తను చేయాల్సింది చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఇతని కంటే నేను ఏ రకంగా గొప్పవాడిని, ఇంత తపస్సు చేశాను కానీ నా తపస్సు అంతా వేస్ట్ అయిపోయింది కదా, కాబట్టి ఇతను చెప్పిన మార్గంలోనే నేను నడుస్తాను అని ఏం చేశాడంటే ధర్మవ్యాధుడికి చాలా కృతజ్ఞత చెప్పి అతను వాళ్ళ తల్లిదండ్రులు కూడా సాష్టాంగ నమస్కారం చేసి ధర్మవ్యాధుడికి చాలా కృతజ్ఞత చెప్పాడనమాట. చెప్పి అతను వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఇంతకాలం తన తల్లిదండ్రిని వదిలేశాడు కదా, వాళ్ళని చక్కగా సేవిస్తూ వాళ్ళ ఆశీర్వాదం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటే తనకు కూడా హ్యాపీగా అనిపించింది అనమాట. ఓ నేను ఇవన్నీ ఇంతకుముందు వదిలేసి వెళ్ళాను కాబట్టి నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది, నేను ఏ రకంగానూ జ్ఞానాన్ని సంపాదించలేకపోయాను, కాబట్టి ఇప్పుడు నా తల్లిదండ్రులను సేవించి దానివల్ల నేను అనేక విషయాలు నేర్చుకుంటూ ఓ పక్క తపస్సు మళ్ళీ కొనసాగిస్తూ నాకు తెలిసిన మంచి విషయాలు ధర్మాలు అవి నలుగురికి బోధించడం వల్ల అది కూడా నాకు నేనే నేర్పించుకున్నట్టుగా అవుతుంది. అంటే ఇప్పుడు మనకి మనం ఇంకోళ్ళకి మంచి విషయాలు చెప్తే మన మనసు కూడా మనం కూడా అది ఆచరించగలుగుతాం, లేకపోతే చేయలేం కదా. కాబట్టి ఇవన్నీ మన డ్యూటీ మనం చేయడం వల్ల ఇన్ని మంచి లాభాలు కలుగుతాయి, ఇదే గొప్ప ధర్మం అనేసి అతను తెలుసుకుని జీవితంలో చాలా గొప్ప పండితుడయ్యాడనమాట. చూడండి మనం ఏం చేయాలి, మనం చేయాల్సింది మనం చేయాలి. మనం చేయాల్సింది చేయకపోతే మనకి ఇంకా ఎలాంటి జ్ఞానము రాదు, ఎలాంటి విషయాలు మనం జీవితంలో నేర్చుకోలేము. సరేనా?